నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి. తాడికొండ నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నవల్లి శ్రీదేవి గారు ప్రతి గ్రామాన్ని తిరిగి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా తుల్లూరు అనంతవరం గ్రామం వచ్చేసరికి అక్కడ గ్రామ ప్రజలు రాజశేఖర రెడ్డి వర్ధంతికి పురస్కరించుకొని పూలమాల వేయమన్నారు. మరి పూలమాల వేయడానికి వెళ్తా ఉంది తల్లి, వెళ్తా ఉండగా అక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమ్మ మేము వినాయక చవితి ఇవాళ విగ్రహం పెట్టాము, మా వచ్చి కొబ్బరికాయ కొట్టేళ్ళమ్మని చెప్పంటే ఆమె పెద్ద మనిషి చేసుకొని కొబ్బరికాయ కొడతానికి వెళ్ళింది. వెళ్తా ఉండగా ఆమెని అక్కడి నుంచి కొంతమంది అగ్రవర్ణాలు వాళ్ళ అహంకారం చూపించి, నువ్వు మాదిగ దానివి, నువ్వు కులం పేరుతో తిట్టి, నువ్వు దళితురాలివి, నువ్వు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడితే మా దేవుడికి మైలు పడుతుంది, నువ్వు రాకూడదు, నువ్వు తక్షణం వెళ్ళిపోవాలని చెప్పిస్తావని నానా బూతులు మారడం జరిగింది. నేను ఈ సందర్భం కూడా చెబుతా ఉన్నా, దళితులు పుట్టుకుంటే నీ దేవుడు మైలు పడతాడా? దళిత కులం అంటే నీకు చిన్నచూప. ఈ సందర్భంగా కూడా చెబుతా ఉన్నా, మీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఎవరైనా దళితుల్లో పుట్టాలా అన్నాడు? ఆయన్ని భూస్థాపితం చేశాం, కేవలం 23 సీట్లకే పరిమితం చేశాం. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి మంత్రి, ఆయన ఏమన్నాడు తెలుసా, దళితులు శుభ్రంగా ఉంటున్నారు, అతన్ని రాజకీయ సమాధి చేశాం. అదేవిధంగా మీ ఎమ్మెల్యే ఇందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరు, ఎవరికైనా రాజకీయ మీకెందుకు రాజకీయాలు, దళితుడికి మీరంతా మీ బతికంత అన్నాడు. వాడిని నామరూపాలు లెక్క చేశాం, నువ్వెంతరా నీ బతికంత. ఈ సందర్భం కూడా చెబుతా ఉన్న మాదిగ మహాశయం తరపు నుండి ఈ మన గుంటూరు జిల్లాలో హోమ్ మినిస్టర్ గారు దళితురాలు, అమ్మా మీకు ఒకటే ఒక మేము ప్రాధాన్యపడతా ఉన్నాం, మీరుండగానే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి జరగడం చాలా తప్పు. మీరు ఎమ్మడి తక్షణ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే మేడం గారిని అసభ్యంగా మాట్లాడి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి, కులం పేరు దూషిస్తున్న వాళ్ళని ఎమ్మడి అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పేసి మాదిగ మహాసంద్రం తెలియపరుస్తూ ఉన్నాం. జై మాదిగ, జై దళిత్.